ఈరోజు మనం ఒక అద్భుతమైన గ్రేట్ మాస్టర్ను కలవబోతున్నాం. మేడం గారి పేరు నేత్ర గారు. సో మన సెషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి మేడం గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మనకి ప్రతి మంత్లో ఈ జూమ్ సెషన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మేడం మనకి 3 సెషన్స్, 3 తరగతులు రెగ్యులర్గా మనకి ఇస్తూ ఉన్నారు. సో మేడం కర్ణాటక గౌరీబిదనూరు నుంచి మనకి ఈరోజు క్లాస్ చెప్పడానికి సెషన్లోకి వచ్చారు. సో మేడం వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ నేషనల్ డిగ్రీ కాలేజీలో వర్క్ చేస్తూ ఉన్నారు. మేడం 2020లో మరి ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా విశేషమైన సేవలు పిఎస్ఎస్ఎంలో ఈ ధ్యానానికి సంబంధించి మరి క్లాసెస్ చెప్పటం కానివ్వండి, మరి స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కానివ్వండి, సో ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పిఎస్ఎస్ఎంలో. పత్రికారితో చాలా దగ్గరగా మేడం కూడా ప్రయాణం చేశారు. సో మేడంకి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ మేడం, నేత్ర మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. సో మేడం, ఈరోజు సెషన్లో మనకి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో సెషన్లోకి వెళ్ళే ముందు మీ ఎక్స్పీరియన్స్ అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి, మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు, ఏ సంవత్సరంలో రాబడ్డారు, ఒకసారి ఒక 5 మినిట్స్ మీ గురించి బ్రీఫ్గా చెప్పి మనం ఈరోజు సెషన్ యేసుప్రభు ప్రబోధాలు మేడం. సో తర్వాత సెషన్లోకి వెళ్దాం. ఖచ్చితంగా సార్. ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ ఆత్మ చైతన్యానికి మరియు గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మగారికి నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినంత ధ్యాన బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేస్తున్నాను మాస్టర్స్. మాస్టర్స్, నేను 2020లో మరలా ధ్యానానికి రాబడ్డాను. మరలా అని ఎందుకు అంటున్నానంటే 2008లో నాకు ధ్యాన పరిచయం అయింది. నేను డిగ్రీ చదివేటప్పుడు మా లెక్చరర్ గారు ధ్యానం నేర్పించేవారు. ప్రతి శనివారం నేను ఎన్ఎస్ఎస్ లో ఒక పార్టిసిపెంట్ అయి ఉందన ఆ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కి అని చెప్పి సార్ ప్రతి సాటర్డే మెడిటేషన్ చేయించేవారు అనమాట. కానీ అప్పట్లో ఏంటి, ఎలా ధ్యానం గురించి అంతగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆ ధ్యానాన్ని నేను కంటిన్యూ చేయలేదన్నమాట. మరి అలాగే ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు అప్పట్లో. సో పౌర్ణమి ధ్యానం చాలా మహత్తరమైంది, పౌర్ణమి నాడు ధ్యానం చేస్తే చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయి అని ఎవరో మెడిటేటర్ చెప్తూ ఉంటే విని, సరే నేనెందుకు చేయకూడదు, నేను కూడా చేస్తాను, అవేమో ఎక్స్పీరియన్సెస్ నేను కూడా పొందాము అని వాళ్ళు ఇచ్చిన పిరమిడ్ ధరించి మెడిటేషన్ చేశానన్నమాట. అప్పుడు మాస్టర్స్ ఎవరో నా చుట్టూ వచ్చినట్టు అయ్యింది, కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకుండా నేను భయపడి ధ్యానాన్ని మానేశాను అప్పుడు. కానీ 2020లో మళ్ళీ రేణుకా మేడం గారు వైజాగ్ వాళ్ళది, కానీ ఇక్కడ బెంగళూరులోనే ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, చేస్తూ అడిగారనమాట, సరే నువ్వు చేస్తావా మెడిటేషన్ అని. సరే నేను చేస్తానని కూర్చున్నాను. 45 to 50 మినిట్స్ ఒకే సిట్టింగ్ లో చేసేసరికి వాళ్ళకి ఆశ్చర్యం అయిందనమాట. కొత్తగా వచ్చే వాళ్ళకి కొంతమంది కుదురుతుంది, చాలా వరకు కుదరదు ఇంతసేపు కూర్చోవడానికి. ముందే పరిచయం ఉందా మెడిటేషన్ అన్నప్పుడు నేను 2008లో పరిచయం ఏదైతే ఉందో దాని గురించి చెప్పానన్నమాట. సో వాళ్ళు సరే నువ్వు కంటిన్యూ చేయి మెడిటేషన్ అని అన్నారు. వాళ్ళప్పుడు కంటిన్యూ చెయ్యి అన్నప్పుడు నేను ఏం మాట అన్నానంటే, అయ్యో ఇవన్నీ నా వల్ల ఎక్కడవుతుందండి, నా వల్ల కుదరదు, నాకు కాలేజు ఇంట్లో పనులు చాలా ఉంటాయి, నేను చేయలేనండి, ఎప్పుడైనా సరే ఇలా అప్పుడప్పుడు చేస్తాను అంతేగాని కంటిన్యూస్ గా అంటే అమ్మో నా వల్ల అవ్వదు అన్నాను. ఆవిడ ఒకే మాట అన్నారు, ఆ మాస్టర్ గారు, ఎందుకు నువ్వేం నిన్ను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నావు, అవ్వదని, అవుతుందో లేదో ప్రయత్నించకుండానే ఎలా చెప్పేస్తున్నావు, అసలు అవ్వదు కుదరదు అని, ప్రయత్నం చెయ్యి, మొదలు పెట్టు. పొద్దున లేచినప్పుడు ఒక 5 మినిట్స్ కూర్చొని మెడిటేషన్ లో నేను ఈరోజు అతి ఎక్కువ సమయం ధ్యానంలో గడపాలి అని ఒక థాట్ రిలీజ్ చెయ్యి. చక్కగా టైం అంతా అదే కూడి వస్తుంది, నువ్వు చూస్తూ ఉండు అని అన్నారు. ఇది నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు మాస్టర్స్. నేను సో మా ఆ మాస్టర్ గారు చెప్పిన లాగానే లేచి పొద్దున ఒక 5 మినిట్స్ ఇవాళ ఏమైనా సరే నేను ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోవాలి అన్న ఒక థాట్ రిలీజ్ చేశాను. నాకు
నైట్ నా కాలేజ్ ప్రిపరేషన్స్ కానీ వంటింట్లో పనులు కానీ ఇవన్నీ ఫినిష్ చేసుకునేసరికి 10:30 11 అలాగ అయిపోయేది అనమాట ప్రతీ రోజు కూడాను. కానీ ఎప్పుడైతే నేను థాట్ రిలీజ్ చేశానో నేను ఈరోజు ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి అని, అప్పుడు నా పనులు కాలేజ్ పనులతో సరే మొత్తం అన్ని కూడా 8:30 అలానే ఫినిష్ చేసుకుని 9 to 10:30 11 దాకా చక్కగా ధ్యానం చేసుకోవడానికి నాకు సమయం కుదిరింది మాస్టర్స్. అంటే ఇవన్నీ కూడా మన ఆలోచనలోనే ఉంటుంది, మనం అవుతుంది అని ముందుకు అడిగేసామంటే ఖచ్చితంగా అవుతుంది మాస్టర్స్. సో మనం రిస్ట్రిక్ట్ చేసుకోకూడదు మనల్ని. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను అది నేర్చుకున్నాను మాస్టర్స్. మరి 2008 నుంచి 2020 వరకు దాదాపు చాలా ఏళ్ళు మెడిటేట్ చేయకుండా ఉన్నారా, మెడిటేషన్ లేదా అన్న ప్రశ్న ఎవరైనా అడిగితే నేను కూడా ముందు అనుకున్నాను అరే మెడిటేషన్ లేదు నా లైఫ్ లో అని. కానీ మన పత్రిజీ గారు చెప్పిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక ప్రయాణంలో, ధ్యానం చేయాలి, శాకాహారులుగా ఉండాలి మనం, ధ్యాన ప్రచారం చేయాలి, మరి ప్రతి వేళలో ఏ సందర్భం వచ్చినా కూడా వాటిని అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేయాలి, ఏదైనా సరే అప్రిషియేట్ చేయాలి, అప్పుడే మనం వాటిని ప్రాపంచిక ధర్మంగా మనం ఆచరణలో పెట్టినప్పుడే దాని సంపూర్ణమైన ఒక జ్ఞానం మనం పొందుతాం, సంపూర్ణమైన ఒక అర్థాన్ని మనం తెలుసుకుంటామని అంటుంటారు కదా, అది నాకు జరిగింది మాస్టర్స్. నేను 2008 నుంచి 2020 వరకు నా ప్రయాణాన్ని గమనించినట్టయితే నేను ముందు నాన్ వెజిటేరియన్ గా ఉండేదాన్ని, వెజిటేరియన్ అయ్యాను. ఎవరో చెప్పలేదు మానేయమని, కానీ నాకే అనిపించింది అరే నేను మానేయాలి, మానేశాను. దాని తర్వాత ఎన్నో స్థితులు పరిస్థితులు వచ్చాయి ప్రాపంచికంగా, వాటన్నిటిని కూడా ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవడం అన్నది ఎంతవరకు అంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా లేదా, వాటిని ఎలా నేను గమనించాలి. మనం ఏదైనా సిచ్యుయేషన్ వస్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అవుతాం, అంటే అది ఎందుకు ఏంటి ఇవేమి ఆలోచించకుండా రియాక్ట్ అవుతాం, మరి క్యారీ ఆన్ అయిపోతూ ఉంటాం కొన్ని పరిస్థితుల్లో మనం. అలా కాకుండా వాటిని చక్కగా అర్థం చేసుకొని సరే ఎంతవరకు దాని నుంచి నేనేం అనుభవం పొందుతున్నాను, ఇవన్నీ కూడా నేను వచ్చినట్టయితే ఇదే జరిగింది మాస్టర్స్ ఆ అన్ని ఇయర్స్ ఒక నా దీంట్లో. సో అప్పుడు అనిపించింది నేను అనుకున్నాను నేను మెడిటేషన్ మానేశాను మళ్ళీ రీస్టార్ట్ చేశానేమో అని, కానీ ఖచ్చితంగా రీస్టార్ట్ అనేది కాదు, 2008 నుంచినే ఆ ధ్యానం నాతో అలానే ఉంది అని. మనం చాలా సార్లు అనుకుంటుంటాం నేనంత నేనే ధ్యానం చేయాలి అని వచ్చాను, ధ్యానాన్ని నేనే నా లైఫ్ లోకి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను అని మనం అనుకుంటూ ఉంటామండి, కానీ ఖచ్చితంగా కాదండి. ధ్యానమే మనల్ని వెతుక్కుని వస్తుంది, ధ్యానమే మన దగ్గరకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే మనము ధ్యానం మొదలుపెట్టేటప్పుడు ఎన్నో రీజన్స్ చెప్తూ ఉంటాం, నాకు హెల్త్ ఇష్యూస్ వల్లను, లేదా నాకు ఇంట్లో ఏదో సమస్యల వల్లను, లేకపోతే నాకు పీస్ నెమ్మది కావాలను, ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటాం. ఈ రీజన్స్ వల్ల నేను ధ్యానంలోకి వచ్చానండి అని అంటుంటాం, కానీ ఇవన్నీ మనకు క్రియేట్ అయిన తర్వాత ధ్యానం వైపుకి వస్తున్నామంటే ఆ పరిస్థితుల వల్ల ధ్యానం మనల్ని వెదుక్కుని వచ్చింది అని చెప్పాలండి. ఇలా అర్థం చేసుకోవాలి మనం దాన్ని. సో 2020 తర్వాత మళ్ళీ రేణుక మాస్టర్ గారు, సురేంద్ర కుమార్ మాస్టర్ గారితో పరిచయం చేయించారు. వాళ్ళ ద్వారా విశ్వ చైతన్య క్వాంటమ్ ఫౌండేషన్ జూమ్ వేదికలో నా మొదట సెషన్ అనేది స్టార్ట్ అయింది మాస్టర్స్. అప్పటి నుండి సజ్జన సాంగత్యం గాని, స్వాధ్యాయం గాని, శాకాహార జగత్ వైపు అడుగులు గాని, పిరమిడ్ జగత్ వైపు అడుగులు గాని, మళ్ళీ కాలేజ్ లో విద్యార్థులకు ఒక మెడిటేషన్ వాళ్ళకి పరిచయం చేయించడం గాని, వాళ్ళ చేత చేయించడం గాని, ఇలా ధ్యానానికి సంబంధించిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ లో నా వంతు నేను చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని చేస్తూ పోతున్నాను మాస్టర్స్. అండ్ ఇవి చేయడం అంటే ప్రాపంచికంగా ఆచరణలో పెట్టడం. మనం ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి, జ్ఞానం ద్వారా ముక్తి అంటే ఏంటి అంటే మనం ఇక్కడ ఏ జ్ఞానాన్ని అయితే పొందుతున్నామో దాన్ని మనం ప్రాపంచికంగా ఆచరణలో పెట్టినప్పుడే, అంటే శ్రవణం మననం ఇది ధ్యానం అని అంటాం. అంటే మనం వింటాం
విని దాన్ని మననం చేసుకుంటాం. మననం అంటే అర్థం చేసుకుంటాం, వాటిని ప్రాపంచికంగా మనం ఆచరణలో పెట్టినప్పుడే అదైతే తన సంపూర్ణత్వాన్ని మనం పొందగలుగుతాం మాస్టర్స్. అందుకనే మధ్య మార్గంలో ఉండాలి అంటారు పత్రిజీ గారు. ఎందుకు మధ్య మార్గంలో అంటే ఆధ్యాత్మికంగా మనం ఏ జ్ఞానాన్ని అయితే పొందుతామో, ఆధ్యాత్మిక పరంగా ఏ జ్ఞానాన్ని అయితే పొందుతామో, ఆ జ్ఞానాన్ని ఎక్కడ మనము ఇప్పుడు సంవత్సరం మొత్తం తరగతులకి వెళ్తాము, పాఠాలు నేర్చుకుంటాము. మనం ఎంతవరకు పాఠాలు నేర్చుకున్నామా, అది మనకు ఆ నాలెడ్జ్ మనం పొందామా లేదా అన్నది ఎక్కడ చెక్ చేసుకుంటాం మనం? ఆ ఒక ఇయర్ ఎండ్ లో వచ్చే ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఆ పరీక్షలు రాసి మనం రిజల్ట్స్ ని చూస్తూ ఉంటాం. అండ్ రిజల్ట్స్ వచ్చాయి చక్కగా అంటే మనం మరో తరగతికి వెళ్తాం. అలానే మనం ఆధ్యాత్మిక మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో ఏదైతే జ్ఞానాన్ని పొందుతామో దాన్ని ఆచరణలో పెట్టేది ఈ ప్రాపంచిక ధర్మాల్లోనే. ఆ ప్రాపంచిక ధర్మంలో మనం ఎంతవరకు చక్కగా ఆ ఒక జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నాము, మనం ఎలా ఉంటున్నాము, అక్కడే తెలుస్తుంది మనం ఎంతవరకు జ్ఞానాన్ని పొందాం సరిగ్గా ఆచరణలో పెట్టినప్పుడే. సో ఇలా నా ఒక ధ్యాన ప్రయాణం సాగుతూ ఉంది మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్ మేడం, చాలా అద్భుతంగా థ్యాంక్స్. చెప్పారు. సో మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే ఒకసారి ధ్యానంలోకి రావటమే మన పనే, కానీ మనం ఎటెళ్ళినా కూడా అది మన వెంటే వస్తేనే దానికి. అందరి జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అలాగే మీ జీవితంలో కూడా ఆ యొక్క సిచ్యువేషన్ చాలా అందరికి ఇన్స్పైర్ అయ్యేటట్టు చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన సెషన్లోకి వెళ్ళిపోదాం మేడం. సో షూర్ ఈరోజు సార్. యేసు ప్రభు ప్రబోధాలు, కరుణామయుడు. కరుణామయుడు అనగానే మనకు గుర్తొచ్చేది యేసు ప్రభు. పిఎస్ఎస్ మూమెంట్లో మనకి అంటే సబ్కా మాలిక్ ఏక్ హై అని ఏ షిరిడి సాయినాథుడు ఏదైతే చెప్పాడో, మరి భారతీయ సనాతన ధర్మంలో భిన్నత్వంలో ఏకత్వం. మన సృష్టిలో ఎన్నో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కానీ మన భారతదేశంలో మనమంతా ఒకటే అని మనకు పత్రిజీ కూడా అదే నేర్పాడు ఉన్నంతకాలం. సో అందులో భాగంగా మనం అన్ని ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందులో భాగంగా ఈరోజు మన కాన్సెప్ట్ యేసు ప్రభు ప్రబోధాలు. సో ఆయన గురించి మరి యేసు ప్రభు ఏదైతే సత్యాన్ని తెలియజేశారో వాటి యొక్క అంతరార్థాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మాస్టర్స్, ఈరోజు మనం యేసు ప్రభు ప్రబోధాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఎందుకు ఎందుకు తెలుసుకోవాలి అన్న ప్రశ్న ముందుగా మనం వేసుకున్నట్టయితే, ఆయన్ని భౌతికంగా ఎంతో హింసకు గురి చేసినా కూడా వారిని క్షమించాలి అనే భావనతోనే ఉన్నారు ఆయన. అంటే మీరు నా శరీరాన్ని దాడి చేయగలరంటే నా ఆత్మని మీరేం చేయగలరు అన్న అత్యున్నతమైన ఆలోచన స్థితి, అత్యున్నతమైన ఒక ఆత్మస్థితి. మరి మనం అనుభవాలు పొందాలి, నేర్చుకోవాలి అన్నట్టుగా ప్రయాణిస్తూ ఉంటే ప్రతి ఒక్కరి నుండి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి దాంట్లో మహాత్ముల నుండి వాళ్ళు జీవించిన ఒక జీవన పద్ధతి మనం గమనించినట్టయితే ఎన్నో అనుభవాల్ని మనం దాని ద్వారా తెలుసుకోవడానికి, ఆ వాళ్ళ యొక్క ప్రయాణం ద్వారా తెలుసుకోవడానికి మనకు సాధ్యపడుతుంది మాస్టర్స్. అలానే యేసు ప్రభు ముఖ్యంగా కొన్ని సూత్రాలు లాగా మనకు చెప్పారు మాస్టర్స్. వాటిని మనం గమనించినట్టయితే మనకు ఎంతో పాజిటివ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోగలం మనం. అలాగే ఎంతో జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోగలం మాస్టర్స్. సో ఏం చెప్పారు అన్నదాన్ని ఒక్కొక్క దానిగా మనం అర్థం చేసుకుంటూ పోదాం మాస్టర్స్. మొదటిది, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైట్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ నీడ్ యాడెడ్ ఇన్ టు యూ అంటారు. అంటే ముందు దేవుడి యొక్క రాజ్యం ఏంటో కనుక్కోవాలి, దాని తర్వాత
ఆ రైట్నెస్ అన్నది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనలోకి ప్రవేశిస్తాయి, మనలోకి యాడ్ అవుతూ ఉంటాయి అని అంట. ఇక్కడ రైట్ సారీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అన్న ప్రశ్న వేసుకుంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే మనలోనే ఉన్నారు. మనలో ఉన్న భగవంతుడు ఎవరు అంటే మన ఆత్మే. ఎంతవరకు మనం ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని ఉన్నాం మాస్టర్స్? మనం ఎప్పుడు కూడా ఆరాధించేటప్పుడు గాని లేదా పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఎక్కడ చేస్తూ ఉంటారు, బయట ప్రతిష్ఠింపబడ్డ విగ్రహమూర్తికి మనం పూజలు పునస్కారాలన్నీ చేస్తూ ఉంటాం. కానీ మనలో ఉన్న దేవుణ్ణి మనం చూసామా, మనలో ఉన్న దేవుణ్ణి మనం కనుక్కున్నామా అంటే ఒక చిన్న కథ చెప్తాను మాస్టర్స్. ఒకానొక సభ జరుగుతోంది, మొత్తం దేవుళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు, కొన్ని విచారాలపైన వాళ్ళు చర్చలు చేసుకుంటూ ఉన్నారు. ఈ చర్చలు జరిగేటప్పుడు ఒక దేవుడు మాత్రం, ఇదంతా కాదు గాని నేను మానవుల గురించి తపస్సు చేస్తాను అని అన్నాడు. మిగతా దేవుళ్ళందరూ ఒక పక్క నవ్వేశారు, ఏంటిది ఈయన ఇలా అంటున్నాడు, మానవుల గురించి ఏంటి, ఈయన తపస్సు చేయడం ఏంటి అని. ఆయనేమో ఖచ్చితంగా డిసైడ్ అయిపోయాడు, నేను మానవుల గురించి తపస్సు చేయాలి అని. ఇంకా మిగతా దేవుళ్ళు చెప్పినా కూడా ఆయన వినటం లేదు. అరే బాబు, వాళ్ళు చేస్తే మన గురించి వాళ్ళు తపస్సు చేయాలి, కానీ నువ్వేంటి వాళ్ళ గురించి తపస్సు చేస్తానంటావు, అది సరిపోదు, వద్దు నువ్వు చేయమాకు అని. ఆయన విండో, లేదు నేను చేయడమే చేస్తాను, నేను మానవుల గురించి తపస్సు ఖచ్చితంగా చేస్తాను అని అంటాడు. సరే ఇంకా వాళ్ళందరూ కూడా వద్దు వద్దు అన్నా కూడా ఈయన వినటం లేదు. ఆయన ఆయన నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు కాబట్టి అక్కడ నుంచి ఇంక వచ్చేస్తాడనమాట. సరే మీరు వినకపోతే పోయింది, నేనైతే ఖచ్చితంగా చేసేది అని. సరే అలా తను వస్తున్నప్పుడు నారదముని కనిపిస్తాడు. ఆయన కూడా అడుగుతాడు, ఏంటి ఇంత ఎటువైపు వెళ్తున్నారు ఇంత హడావిడిగా అంటే, నేను మానవుల గురించి తపస్సు చేయడానికి వెళ్తున్నాను అంటే ఆయన కూడా అంటాడు, అరే ఏంటి నువ్వేంటి మానవుల గురించి తపస్సు చేయడం ఏంటి, అయితే ఇతే వాళ్ళు చేయాలి కానీ అని అంటారు. అక్కడ కూడా ఆయన హ్యాపీగా అనిపించదు నారదమునులు చెప్పిన మాట. లేదు అందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నన్ను, నేను చేయడమే చేస్తాను అని బయలుదేరతాడు. ఇంటికి వెళ్తాడు, తన భార్యతో చెప్తాడు తన ఒక సంకల్పాన్ని. ఆవిడ కూడా ఎందుకండి ఇవన్నీ అంటుంది, ఆయన కూడా ఆయన విండు. సరే అడవుల్లోకి బయలుదేరతాడు, బయలుదేరి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు అనమాట. తపస్సు చేయడం ప్రారంభించినప్పుడు చాలా ఘోర తపస్సు, అసలు ఇంకా ఏ వచ్చినా కూడా ఆ డిస్టర్బెన్స్ కి లోన్ అవ్వకుండా క్యారీ ఆన్ చేస్తున్నాడు అనమాట తపస్సు చేయడం. చిన్నగా గజ్జల శబ్దం వినిపించింది ఆయనకు, ఆయన చుట్టూ, ఏంటిది ఎవరిలా గజ్జల శబ్దం చేస్తున్నారు అని కళ్ళు తెరిచి చూస్తే ఒక వ్యక్తి గట్టిగా నవ్వుతున్నారనమాట. ఎవరు నువ్వు, నేను తపస్సు చేస్తుంటే డిస్టర్బ్ చేయడమే కాకుండా గట్టిగా నవ్వుతున్నావు అంటే ఆ వ్యక్తి ప్రశ్నిస్తారనమాట, ఓ నువ్వేనా మానవున గురించి తపస్సు చేస్తున్నది అని. ఆ దేవుడు ఆ దే దే దేవు దేవుడు అంటాడు, అవును నేనే, ఏం చేయకూడా అని. లేదు చేయొచ్చు చేయొచ్చు, కానీ నువ్వు వాళ్ళ గురించి తపస్సు చేస్తున్నట్టు వాళ్ళకి తెలియాలి కదా అంటే, సరే అయితే నువ్వే చెప్పు, నువ్వే వెళ్ళి చెప్పు ఒక దేవుడు మానవుల గురించి తపస్సు చేస్తున్నారని అని అంటారు. అయినా సరే నేను చెప్తాను వాళ్ళకు, నువ్వు ఇక్కడ వాళ్ళ గురించి తపస్సు చేస్తున్న గురించి నేను వాళ్ళకి చెప్తాను, కానీ నాకేంటి లాభం అన్నప్పుడు, సరే ఏం అడుగు, ఏం కావాలో నీకు, నేను ఖచ్చితంగా చేస్తాను అంట, నాకేం పెద్దగా ఏం అవసరం లేదు, నన్ను నీ లోపలికి ప్రవేశించడానికి అనుమతినివ్వాలి అని. అంతే కదా, సరే అయింది రా వచ్చి చేరుకు అని అంటారు. సరే ఆ వ్యక్తి రావడమే ఆ దేవుడి లోపలికి చేరుకుంటారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మోహం. ఇలానే మళ్ళీ తపస్సు కంటిన్యూ చేస్తుంటారు, మళ్ళీ ఏదో ఒకలాగా డిస్టర్బెన్స్ అరైజ్ అవుతుంది. ఎదుట ఎవరబ్బా అంటే ఇంకో వ్యక్తి, సేమ్ అదే
క్వశ్చనింగ్ ప్రాసెస్. ఎవరు? తపస్సు గురించి నేను తెలియజేస్తాను, నువ్వు నన్ను లోపలికి రాణించుకోవాలి. సరే అయ్యింది. ఈసారి వచ్చింది ఎవరు? కామం. ఇలా ఒక్కొక్కటే క్రోధ మోహ మద మాత్సర్యాలన్నీ, లోభ మద మాత్సర్యాలన్నీ కూడా 6 అరిషడ్ వర్గాలు ఒక్కొక్కటే 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 ఆ దేవుడి లోపలికి చేరుకుంటూ పోతాయి అన్నమాట. అన్ని చేరుకున్న తర్వాత లాస్ట్ లో ఇంకో వ్యక్తి గట్టిగా నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు దేవుడు కళ్ళు తెరిచి చూస్తే అదెవరో కాదు, మానవుడు. అప్పుడు ఆ వ్యక్తిని చూసి, ఆ మానవుణ్ణి చూసి దేవుడు, ఓ వచ్చావా, వీళ్ళందరూ కూడా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, నేను నీ గురించి తపస్సు చేస్తున్నట్టు, ఫైనలీ వచ్చావు కదా, సరే కోరుకో, నీకేం కోరిక కావాలో నేను తీరుస్తాను అంటే ఆ మానవుడు ఇంకా గట్టిగా నవ్వాడంట. నువ్వేంది, ఇప్పుడేంది నువ్వు నాకు నా కోరికలను ప్రసాదించేది, నేనే నీకు వరాన్నిస్తాను, కోరుకో అని. దేవుడికి ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు, నేను కదా ఇవ్వాలి, నువ్వెలా ఇస్తావు అంటే, నాలో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ నీకు వచ్చేసిన తర్వాత, నాలో అవి లేవు అన్నప్పుడు నేనే దేవుణ్ణి, నువ్వు కాదు, అంటే ఇప్పుడు నా కోరికలు నేనే తీర్చుకోగల స్థితిలో ఉన్నాను నేను, నీ నా కోరికలనే కాదు నీకు వరాలని ఇచ్చే స్థితిలో ఉన్నాను నేను, ఇప్పుడు నువ్వు నాలాగా తయారయ్యావు, నేను నీలాగా తయారయ్యాను అని అంటాడంట. అంటే మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, మనం వాటిని అదుపులో పెట్టుకోవడం అని కాదు, అదుపులో ఏదైనా కంట్రోల్ చేయాలనుకున్నాం అనుకోండి మరీ విభత్సంగా తయారవుతాయి, కానీ వాటిని సందర్భానుసారంగా మనం అర్థం చేసుకుంటూ మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతూ పోతున్నామంటే మన ఆ దేవుళ్ళు మనమే అనండి, ఎక్కడో బయట ఎక్కడో ఉండదు. సో మనలో ఉన్న ఈ దేవుణ్ణి మనం కనుక్కోవాలి. ఎవరు అంటే మన ఆత్మే. ఆత్మ లేదనుకోండి ఏం చేయగలుగుతాం మనం? ఎలా అంటే బల్బ్ ఉంది అందులో ఎలక్ట్రిసిటీ లేదంటే ఎక్కడ వెలుగుతుంది? ఈ దేహం ఉంది లోపల ఆత్మ లేదు అంటే ఎక్కడ మనం చైతన్య పరంగా ఉంటాం? ఆ ఒక్క కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్కడ ఉంది అన్నది కనుక్కోవాలి. అప్పుడే రైట్నెస్, కరెక్ట్ అయినది సరి అయినది అంతవు కూడా మన వైపు వస్తుంది అన్న వాక్యాన్ని ఆయన చెప్తారు. ఎంత అద్భుతంగా చెప్పారండి. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నీలోనికి నువ్వు ప్రయాణించు, అప్పుడే ఈ విశ్వంలో ఉన్నద మొత్తాన్ని మన నువ్వు దర్శించగలవు. ఎక్కడో బయట బయట ఎక్కడో వెదుక్కోవడం అనేది కాకుండా లోపల ఉన్న ఆ ఒక సత్యాన్ని మనం కనుగొనవలసి ఉంటుంది. ఇది మొదటి సూత్రం ఆయన చెప్పింది. రెండోది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ. అదే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, బయట ఎక్కడో వెతకడం కాదు, ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది నీ లోపలే ఉంది, దాన్ని కనుక్కో. మనం చాలా వరకు అనుకుంటుంటాం బయట పరిస్థితుల వల్ల, బయట వ్యక్తుల వల్ల, లేదా బయట నుంచి మనకు సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ వస్తుంటుంది, శక్తి వస్తుంటుంది అని. కానీ ఆ స్ట్రెంత్ అంతా మన లోపలేనండి ఉన్నది. ఎప్పుడు ఆ స్ట్రెంత్ మన లోపల ఉన్నది అని మనం కనుక్కుంటాము, ఆ ఆత్మ మనలో ఉంది, ఆ చైతన్యం, ఇదంతా కూడా మనల్ని ఈ ఒక భూమి పైన మనం అనుభవాల్ని పొందడానికి అవకాశాన్ని ఇస్తోంది అన్నదాన్ని మనం తెలుసుకున్నప్పుడేనండి. ధ్యానం మొదలెట్టేటప్పుడు కళ్ళు మూసుకొని లోపలికి ప్రయాణించు, నువ్వు శరీర పదార్థానివి కాదు, నువ్వు ఆత్మ పదార్థానివి అని చెప్తారు. పిఎస్ఎస్ఎంకి ఎవరు వచ్చినా కూడా ముందుగా చెప్పేది ఇదేనండి. బయట ఎక్కడో వెతుక్కోవడం కాదు, లోపల వెతుక్కోవడం చాలా చాలా అవసరం. విశ్వం ఎలా ఉంది? శూన్యమే. ఆ విశ్వంలోని అణువుల ద్వారా తయారైబడ్డ మనం, మనలో ఉన్న ప్రతి అణువులో, ఆ అణువులో ఏముంది? శూన్యమే ఉంది. అంటే ఆ విశ్వంలోని శూన్యమే, మనం ఎందువల్ల తయారయ్యామో ఆ అణువుల్లో కూడా శూన్యమే. అంటే ఆ విశ్వం ఎక్కడ దాగి ఉందండి? మనలోనే. అంటే మనలోనే అంతవు కూడా నిక్షిప్తమై ఉంది. ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెండో ఒక సూత్రం. మూడోది, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్. నేను దేవుడి పుత్రను, మరి
నా తండ్రియు నేను ఒకటే, నేను మీరు కూడా ఒకటే అంటే ఎంత సింపుల్ గా చెప్పారు, మనమందరం కూడా ఒకటే. ఇదే కదండి ఐక్యత మనోభావం, గ్రూప్ కాన్షియస్నెస్. మనం అనుకుంటూ ఉంటాం మనమంతా వేరే 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 అని, కానీ మనమందరం కూడా ఆ మూల చైతన్యం నుంచి వేరుపడ్డ మూల చైతన్యపు అంశలం అండి. ఈ ఒక విశ్వం ఏర్పడేటప్పుడు ఏదైతే మూల చైతన్యం ఉందో విస్ఫోటనం చెంది ఆ అంశాలు ఆత్మలుగా మనం వేరు వేరు శరీరాల్ని ధరిస్తూ ఈ భూమి పైన అనుభవాలు పొందడానికి వస్తున్న వాళ్ళమండి. ఎలా అంటే ఒక హారంలో ఎలాగైతే ఒక హారం చక్కగా కనిపించాలంటే ఎలాగైతే పూసలు పూసల దండలాగా ఆ పూసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసామంటే ఆ దండకు ఆ అసలు బాగా కనిపించదు. కనెక్టెడ్ ఒక దారంలో ఉన్న పూసల్లాగా మనం అనుకుంటాంటాం నేను వేరు మీరు వేరు అని. అందరూ కనెక్ట్ అయ్యే ఉన్నామండి, అందరూ కనెక్ట్ అయ్యే ఉన్నాం. మనమందరం కూడా ఒకటే. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఆ సత్యాన్ని గ్రహించాలి అంటే మనం చాలా వరకు ఆ తన అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఒక్కొక్కరిని తిట్టుకోవడం గాని దూషించడం గాని చేస్తూ ఉంటాం. మనం గమనించాలి, మనం ఎవరినైనా దూషించామన్నట్టయితే, ఎవరినైనా ఎవరికైనా చెడు జరగాలని కోరుకున్నట్టయితే, ఎవరి పట్లైనా మనకు అసమాధానం ఉన్నట్టయితే, మనం వాళ్ళపైన వ్యక్తపరిచినా కూడా అది మనపైన మనం వ్యక్తపరచుకున్నట్టే. ఎందుకంటే నేను మరి ఆ ఎదుట వ్యక్తి ఒక్కటే, మనం అంతా కూడా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళం. నేను ఎవరినైనా ఒకరిని ఏదైనా అన్నాను అంటే అది నన్ను నేను అనుకున్నట్టే. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మరి ఈ ఒక్క విచారాన్ని చాలా సింపుల్ గా చెప్పడానికి మనకు పెద్దవాళ్ళు అనేవాళ్ళు, ఒకరి వైపు వేలు చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఒకవేళ నువ్వు వేరే వాళ్ళ వైపు చూపించగలవు కానీ 3 వేళ్ళు నీ వైపు చూపిస్తూ ఉంటాయి అని. అవునా, వినే ఉన్నాం కదా మనం ఇది. ఒకవేళ ఒకరి వైపు చూపిస్తే 3 వేళ్ళు నా వైపు చూపిస్తుంటాయి, దాన్ని గమనించుకోండి అంటే ఏంటి అర్థం? తను నువ్వు ఒకటే, తన వైపు ఎందుకు, నిన్ను నువ్వు గమనించుకుని నీ ఉద్ధారణ నువ్వు చేసుకున్నావంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి ఉద్ధరణ కూడా అయ్యే అవుతుంది, ఎందుకంటే కనెక్ట్ అయి ఉన్నాము. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్నే చెప్తున్నారు ఈయన ఇక్కడ, నేను దేవుడు పుత్రుని, ఆ ఒక నా తండ్రి నేను ఒకటే, అలాగే నేను మీరు కూడా ఒకటే, అందరము ఒకటే. డిఫరెన్సెస్ అంటే ఏంట్ లేదు, అసలు డిఫరెన్స్ అన్నది లేదు. మన మానవాళిలో డిఫరెన్సియేషన్ అన్నది అవసరం లేదు. మానవ మనుగడ కోసం మధ్య మధ్యలో ఇవన్నీ అరైజ్ అయ్యాయండి, నేను నాది అవన్నీ కూడా, కానీ అలా ఏం లేదు. మనం అందరం కూడా ఒకటే. ఈ సత్యాన్ని మనం గమనించాలి. దాని తర్వాత ఇంకో ఒక సూత్రం ఏం చెప్తారు అంటే, ఐ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ అని చెప్తారు. అంటే ఉపవాసం 40 రోజులు. ఇక్కడ ఉపవాసం అంటే ఎలాగా అన్నది మనం గమనించాలి. శరీరానిక లేదా ఎలా మనం ఉపవాసం అంటే కడుపు కట్టేస్తాం కానీ ఏవేవో ఆలోచనలు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఏవేవో ఆలోచనలు. సాత్వికత కేవలం మన ఆహారంలో కాదండి, మన ఆలోచనలో కూడా ఉండాలి. మరి అలాగే అనవసరమైనంతా కూడా మనం నింపుతూ పోతున్నాము అంటే మనం ధ్యానం స్థితిలో చక్కగా ఎలా కూర్చోగలుగుతామండి? మనం అంటుంటాం కదా, నాకు చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, చాలా డిస్టర్బెన్స్ అండి, అసలు నేను ధ్యానాన్ని సరిగా చేయలేకపోతున్నానండి, ధ్యానం స్థితిలో కూర్చుంటే చాలు, అవ్వమ్మో వచ్చేస్తున్న ట్రైన్ లాగా అన్ని వచ్చేస్తూ ఉంటాయి, ఇంకా గ్యాపే లేదు, అలా వచ్చేస్తున్నాయి అని అంటున్నాం కదా. అవన్నీ మనలోకి వేసుకున్న వాళ్ళు ఎవరు? అవన్నీ కూడా అలా రావడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మనమే కదండి. ప్రతిదీ మనకు అవసరం లేనిది కూడా మనం రియాక్ట్ అవ్వడం కానీ,
మనకు అవసరం లేనిది కూడా మనం గమనించడం కానీ దాన్ని మనలోకి వేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ పోతూ ఉంటే అవన్నీ ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్ లో అంటే సుప్త ప్రజ్ఞలో నిక్షిప్తమయ్యి మనం ఇలా సరైనది చేసినప్పుడు రిటర్న్ బయటికి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉపవాసం అంటే కేవలం శరీరానికే కాదు మన మనసుకు కూడా, అంటే అనవసరంగా ఏది కూడా మనలోకి మనం చేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రతినిత్యం చాలా ఎరుకతో ఉండాలి మనం. ప్రతినిత్యం ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం తింటున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, ఇవన్నీ కూడా ప్రతినిత్యం చాలా ఎరుకతో గమనించుకోవాలి. చూడండి, ఒక మానవుడు అంటే ఒక ఆత్మ పురోగమనం అంటే అత్యున్నత స్థితికి అంటే పరబ్రహ్మగా మారడానికి తాను ఎన్ని జన్మలు పొందాలంటే 300 నుంచి 400 జన్మలు అండి. కానీ మనం ఈ ఎరుకతో జీవించకుండా కర్మబంధనంలో ఇరుక్కుని ఆ 300 నుంచి 400 జన్మలు కాస్త మనం 3000 నుంచి 4000 చేసేసుకుంటున్నామండి. మనమే ఎక్కువ పొడిగించుకుంటూ పోతున్నాం. ఎందువలన? ఎరుకతో జీవించడం లేని వలన. మరి అలాగే అనవసరమైంది మనకి ఏది అవసరం లేదో అవన్నీ కూడా తీసుకుంటూ తీసుకుంటూ, ఇది గమనించాలి మనం. మేడం 1 మినిట్ మేడం, సార్ మాస్టర్స్ అందరు వీడియోస్ ఆన్ చేయండి ఫస్ట్. మేడం మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వాలి ఒక్కళ్ళన్నా. అందరు వీడియోస్ ఆన్ చేయండి. సార్ నా పవర్ ఆఫ్ అయిన సార్ వచ్చిన తర్వాత లైఫ్. ఓకే మేడం, ఎస్ మేడం ప్లీజ్. సో మనం ఉపవాసం అంటే ఏంటి, ఆయన ఉపవాసం చేశాను అన్నారు అని అంటున్నారు, ఉపవాసం చేయండి, నేను చేశాను చేయండి అనే దాని అర్థం. సరే చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అన్నప్పుడు ఇవన్నీ కూడా అంటే శరీరానికి మనసుకు మనం ఏమి ఇస్తున్నాము, ఎంతవరకు ఇస్తున్నాము, ఇది గమనించుకుని అవసరమైతేనే దాన్ని మనలోకి ప్రవేశింపబడాలి, లేదంటే లేదు. ఈ సత్యాన్ని మనం ఈ సూత్రం ద్వారా అర్థం చేసుకోవాలి మాస్టర్స్. మరి ఇంకొకటి చెప్తారు, అన్లెస్ థిన్ టూ ఐస్ బికమ్ వన్ యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని. అంటే మన రెండు కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటైతేనే మనం ఈ దేవుడు ప్రపంచంలోకి ప్రవేశించగలం. మనం ఇప్పుడు ధ్యానంలో ఏం చేస్తున్నామండి, మరి కళ్ళు రెండు చక్కగా క్లోజ్ చేసుకుంటున్నాము, మన శ్వాస పైన గమనం మనం కేంద్రీకరిస్తున్నాము. ఆ శ్వాస పైన గమనం కేంద్రీకరించినప్పుడు ఇక్కడ మనకు మన థర్డ్ ఐ ఓపెన్ అవడం, థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ అన్ని అవుతాయి మనకు. అలాగే మన శ్వాసని మనం ఫాలో చేస్తూ ఉంటే మనకు ఎన్నో చక్కటి అనుభవాల్ని మనం గమనిస్తాం. ఆ చక్కటి అనుభవాలన్నీ ఎలా వస్తున్నాయి మనకు అంటే మనం ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు. ఆత్మతో కనెక్ట్ అయ్యామంటే ఏంటి అర్థం, ఇంకా మనం ఆ దేవుడి ప్రపంచంలోకి ప్రవేశించినట్టే. ఎంత ఇక్కడే కూర్చున్న చోటే కూర్చుని కళ్ళు మూసుకుని విశ్వానంతటిని దర్శించగల ఒక శక్తి మనకు వస్తుంది, లభిస్తుంది కదండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ధ్యానం ద్వారా మనలో ఆ దైవత్వ స్థితి అన్నది నెలకొల్పుకోవడానికి మనకు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. మనం వేరే ఏవేవో ఎటువైపో తిరుగుతూ ఉంటాం ప్రతి చోటను కదా, ఆ దేవుడి గుడి, ఆ వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, ఓ అక్కడ దర్శనం అవుతుందంట, ఇక్కడ ఇది. కళ్ళు మూసుకుంటే మనలోనే మొత్తం విశ్వం మనకే కనిపిస్తుంది మాస్టర్స్. ఆ సత్య దర్శనం ఎలా అవుతుంది అంటే ధ్యానం ద్వారానే. యోగేశ్వరులాగా మనం జీవించడానికి కూడా ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది మాస్టర్స్. అన్లెస్ యు బికమ్ ద చైల్డ్ యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకు ఇలా అన్నారు అంటే నువ్వు శిశువుగా మారితేనే దేవుడు ప్రపంచంలోకి ప్రవేశించగలవు. చిన్న పిల్లలు చూడండి ఎలా ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్స్ ఉండవు, కమెంట్స్ ఉండవు, జడ్జ్మెంట్స్ ఉండవు. నో కమెంట్స్, నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్.
అంటే దేని గురించి కూడా ఊరికేనే రియాక్ట్ అవ్వరు, దేని గురించి కూడా కంప్లైంట్స్ చెప్పరు. మరి వాళ్ళలాగా వీళ్ళిలాగా అన్న జడ్జ్మెంట్స్ వాళ్ళలో ఉండదు. చాలా నిర్మలంగా చాలా నెమ్మదిగా ఉంటారు వాళ్ళు, అసలు నిష్కల్మషంగా ఉంటారు వాళ్ళు, ఏవి ఉండదన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆత్మకు మనం చాలా చక్కగా తొందరగా కనెక్ట్ అయి ఉంటాం. మరి మనం అలాగే చంటి పిల్లల్ని దేవుళ్ళతో పోలుస్తూ ఉంటాం, ఎందుకంటే ఈ స్థితి, ఈ కంప్లైంట్స్, జడ్జ్మెంట్స్, కమెంట్స్ అన్న స్థితి వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు చాలా నిర్మలంగా ఉంటారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఆ శిశువు స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఆ దేవుడు ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు. అంటే మనం కూడా చంటి పిల్లల వలె కంప్లైంట్స్, జడ్జ్మెంట్స్, కామెంట్స్ అన్నవి లేకుండా మనం ఆ ప్రజెంట్ మూమెంట్ లో ఉండగలిగితే, మనం మన ఆత్మతో కనెక్ట్ అయితే ఖచ్చితంగా అదే మాస్టర్స్ ఇంకా మనలో ఉన్న దేవుడు స్థితి కదా, ఇదే చెప్తున్నారు. మరి నెక్స్ట్ చూసామంటే లవ్ థై సెల్ఫ్ విత్ ఆల్ ద హార్ట్, లవ్ ద నైబర్ లైక్ థై సెల్ఫ్ అని అంటారు. అంటే మనల్ని మనం కంప్లీట్ గా విశ్వసించి ప్రేమించుకోవాలి. చాలా వరకు మనం ఇదే చేస్తుంటాం, మన పైన మనమే నమ్మకం ఉంచం. లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, వామ్మో నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, కుదరదు. మన యాక్చువల్ కెపాసిటీ ఏంటి అన్నదే మనం మర్చిపోయి ఉంటాం యాక్చువల్ గా, లేదా దాన్ని డిస్కవర్ చేయడానికి మనం ఎటువంటి ప్రయత్నం కూడా చెయ్యం. చాలా వరకు కూడా ముందుగా మనలే మనం అడ్డేసేసుకుంటాం, బ్యారియర్స్, నో నా వల్ల అవ్వదు అని. లేదా మన పైన మనకు అంత విశ్వాసం, ప్రేమ లేకపోవడం వల్లనే మనల్ని మనం డిస్టర్బ్ చేసుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అనవసరమైన చెత్త చెదారం అంతా మన లోపలి నింపేసుకుని. అవి చాలా చాలా సందర్భాల్లో చాలా చాలా రకాలుగా, అప్పుడు మనల్ని మనం చక్కగా ఇష్టపడుతున్నట్టు, ప్రేమించుకున్నట్టు, విశ్వసించినట్టు ఎలా అవుతుంది? అందుకనే సంపూర్ణ హృదయంతో ఎటువంటి సంశయాలు, ఆలోచనలు లేకుండా మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవాలి. మనల్ని ఎలా అయితే మనం ఇష్టపడుతున్నామో, ప్రేమించుకుంటున్నామో, అలా ఎదుటి వ్యక్తిని కూడా మనం ప్రేమించాలి అని. అంటే ఇక్కడ మళ్ళీ అర్థం ఏమి అంటే, మనమందరం ఒకటే, మనమందరం కూడా కనెక్ట్ అయి ఉన్నాము, నువ్వు వేరు అన్న డిఫరెన్సియేషన్ వద్దు, అందరూ ఒకేలాగా. నిన్ను నువ్వు ఎలా ఇష్టపడతావో అలాగే ఎదుటి వ్యక్తిని కూడా ఇష్టపడినప్పుడు, నిన్ను నువ్వు ఎలా ఉద్ధరించుకోవాలని ప్రయత్నిస్తున్నావో అది అలానే ఎదుటి వ్యక్తిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని ధ్యానాన్ని నేను నేర్చుకున్నాను నాకొక్కరికే చాలు అనుకోకుండా నేను ఆ ధ్యాన ప్రచారాన్ని చేయాలి. ఎందుకు ధ్యాన ప్రచారాన్ని చేయాలి ఇంతవరకు చెప్పాం, ఇప్పుడు ఎలా అంటే మాస్టర్స్, ఓ బస్సు ప్రయాణం, బస్ బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, నాలుగు చక్రాలు ఉన్నాయి, ముందు రెండు, వెనకాల రెండు అనుకున్నాం అనుకోండి, ఒక టైరు పంచర్ అవుతుంది అనుకుందాం. అరేలే వెనకాల ఒక టైర్ కదా, ఇంకా మిగతా మూడు టైర్లకి సంబంధం ఏంటి అసలు, ఆ టైర్ దాని మానాన్ని ఉండి మా మానాన్ని మేము బాగున్నాం కదా, మేము పోతామంటే బస్సు ముందుకెళ్తుందా అండి? పంచర్ అయితే ఖచ్చితంగా బండి ఆగిపోవాల్సిందే. అలానే ఈ విశ్వంలో మనం, వాళ్ళెవరో వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నేను నా పురోగమనాన్ని అంతే నేను పట్టించుకుంటాను, వాళ్ళ గురించి నేను పట్టించుకోను అంటే, ఎలా అయితే బస్సులో ఒక వీలు పనిచేయకుండా బస్సు ఆగిపోయిందో అలానే మనం కూడా ఆగిపోవాల్సి ఉంటుందండి. ఇది అంతా గ్రూప్ కాన్షియస్ లో జరిగేది. అందుకనే మనం వేరు, ఎదుటి వాళ్ళు వేరు అనేలాగా కాకుండా అందరం ఒక్కటే అనే ఒక సత్యాన్ని, అందరం ఆ మూల చైతన్యం, ఆ పరమాత్మ అంశలమన్న ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలండి. మరి నెక్స్ట్ ప్రిన్సిపల్ మనం చూసినట్టయితే, మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. అంటే
ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారం ఒక్కటే చాలు మానవుడు జీవించడానికి అనుకుంటే అది పొరపాటేనండి. కేవలం ఆహారం ఒక్కటే కాదు, ఇంకా ఇంకా చెప్పాలంటే ఆహారం లేకపోయినా మానవుడు జీవించగలడు. మానవుడికి చాలా ప్రాముఖ్యమైనది శ్వాస. మీరు చూడండి, ఆహారం లేకుండా ఒకన్ని రోజులు జీవించగలరు, నీళ్లు లేకుండా ఒకన్ని రోజులు జీవించగలరు, కానీ శ్వాస తీసుకోవడం ఒక్క నిమిషం ఆపేయండి చూద్దాం మరి కదా, ఉండలేం కదా. అందుకని కేవలం ఆహారం ఒక్కటే మానవుణ్ణి బతికిస్తోంది అన్న ఒక భ్రమ నుండి మనం బయటికి రావాలండి. మనం జీవించడం అన్నది జ్ఞానం, జ్ఞానం పొందుతూ మనం ఈ జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. మనం ఆత్మ చైతన్యవంతులం అన్నది తెలుసుకుని మనం జీవనాన్ని సాగించాల్సి ఉంటుందండి. మనల్ని మనం కేవలం ఈ ఒక కుంభకర్ణ స్థితి నుంచి బయటపడేసి రాముడి స్థితికి రావాలండి మనం. కుంభకర్ణుడి స్థితి అంటే ఎలాగా, కుంభకర్ణుడు నిద్ర మరియు ఆహారం మానేసి ఇంక వేరే ఏదైనా పట్టించుకున్నాడా అండి? 6 నెలలు నిద్ర, 6 నెలలు ఆహారం. అంటే ఈ 6 నెలలు 6 నెలలు విభజన ఎందుకు చెప్పారంటే ఆయన ఎక్కువ ఈ ఒక భౌతిక విచారాలకే ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు అన్నది అర్థం చేసుకోవడానికి అంతేనండి. కానీ కేవలం అంతేనా మానవుడు అంటే? కాదు కదా. అమితమైన సుగుణాలున్న రాముడు అంటు రాముడు ఎలా అయితే జీవించాడో అలా జీవించాలి, అదే చెప్తున్నారు ఇక్కడైనా. కేవలం ఆహారం ఒక్కటే కాదు శక్తినిచ్చేది, అక్కడితో ఆగిపోకుండా మనం ఇంకా ఎక్కువ మన స్థితిని ఔన్నత్యపరుచుకోవాలన్నది ఈ యొక్క ప్రిన్సిపల్ ఉద్దేశం మాస్టర్. మళ్ళీ నెక్స్ట్ ప్రిన్సిపల్ మనం చూసినట్టయితే, వాట్ గోస్ ఇన్ టు మౌత్ దట్ డస్ నాట్ డీఫిల్ ద పర్సన్, వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డీఫిల్ ద పర్సన్. అంటే మనం ఏదైతే సేవిస్తూ ఉంటామో అది కాదు మానవుణ్ణి ఉన్నత స్థానం నుంచి కింది స్థానానికి తీసుకొచ్చేది. తన నోటి నుండి ఏది వస్తుందో అది తన్ని ఉన్నత స్థానం నుంచి కింద స్థాయికి తీసుకొచ్చేది అని అంటారు. అంటే మనం మన ఆహారం ఏదైతే సేవిస్తుంటామో అది కాదు మన పరిస్థితిని స్థితిని దిగజార్చేది. మనం ఏ మాట అయితే మాట్లాడుతూ ఉంటామో అదే మనల్ని దిగజార్చేది. అంటే ఎంత ఎరుకతో మనం మాట్లాడాలి మాస్టర్స్, ఎంత జ్ఞానం ఉంటే మనం మాట్లాడాలి. పత్రిజీ గారు అంటారు, నువ్వు మాట్లాడేది ఖచ్చితంగా జ్ఞానం అయి ఉంటేనే, అవసరం అయి ఉంటేనే మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండు అని. అంటే ఇంకెంత ఒక మాట మనం మాట్లాడేటప్పుడు అది ఎంత జ్ఞానంగా ఉంది అన్నది ఎంత ఎరుకతో ఉండాలి చూడండి మాస్టర్స్. ఆ నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది కదా అని చెప్పి నేను ఏది పడితే అది మాట్లాడేశానంటే ఇక్కడ ఏమవుతుంది మరి? దాంతోపాటు ఇంకోటి ఏమంటే యూనివర్స్ కి పాజిటివ్ నెగిటివ్ అన్నది ఏం తెలియదు మాస్టర్స్. యూనివర్స్ కి పాజిటివ్ నెగిటివ్ ఏం తెలియదు. మనం ఏదైతే మనం మాట బయటికి వస్తుందో, ఎటువంటి మాటలు వస్తున్నాయో, అంటే ఏ ఫ్రీక్వెన్సీలో మాటలు వస్తున్నాయో అదే ఒక చోట కేంద్రీకరించి అదే రియాలిటీలోకి మనం ఒక సిచ్యుయేషన్ లాగా ఒక సంఘటన లాగా గమనించేది. అలాగే మనం ఎల్లప్పుడు కూడా ఒకరిని దూషించడం, ఇంకోటి మరోటి చేస్తున్నామంటే మనం అనుకోవచ్చు ఎదుటి వ్యక్తి గురించి అంటున్నాను అది నా గురించి కాదు అని. కానీ ఆ ప్రతి ఎల్లవేళలా నేను ఎవరినైతే దూషిస్తూ ఉంటానో వాళ్ళకు దాని ఒక ప్రభావం ఉండదు, అది నా స్థితిని వ్యక్తపరుస్తుంది, నా స్థితిని తెలియజేస్తుంది. అందుకనే ఈయన ఇక్కడ అంటారు, నోట్ లోపలికి ఏది వెళ్తుందో అది కాదు డిసైడ్ చేసేది హ్యూమన్ని, నోట నుంచి బయటకు ఏది వస్తుందో అది డిసైడ్ చేస్తుంది అని. అంటే ఎటువంటి మాట మాట్లాడుతున్నాం, ఎలా మన ప్రవర్తన ఉంది అదే మనల్ని డిసైడ్ చేయడం, అదే మన స్థితిని తెలిసేలా చేయడం అన్నది. అంటే నోట వెంబడ ఒక మాట వస్తుంది అంటే మన ఆత్మస్థితి కానీ లేదా ఆలోచన స్థితి, అవి రెండు దానివల్లే కదా మాస్టర్స్ వచ్చేది. ఆత్మస్థితి ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది కానీ కనెక్ట్ అయ్యి లేం కదా, అందుకనే తెలియట్లేదు మనకు.
మనమేమో మన బుద్ధి మన మనసే ఆత్మ అనుకునేస్తున్నాం, కాదు. కనెక్ట్ అయితేనే తెలుస్తుంది మనకు నిజ స్థితిలో, కానీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయట్లేదు కదా. అందుకని ఏది పడితే అది మాట్లాడేస్తున్నాం, ఏది పడితే అది మాట్లాడనేకూడదు మాస్టర్స్. ఆ ఒక్క ప్రతి ఒక్క మాట కూడా తన ఫ్రీక్వెన్సీ ద్వారా, ఆ ఫ్రీక్వెన్సీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ స్థితుల ద్వారా ఆయా ప్రపంచాల్లో వాస్తవానికి అది వస్తూ ఉంటుంది. మనం అనుకుంటామా నేను 100 మాట్లాడాను అన్ని నిజాలు అయ్యాయా ఏంటి, అన్ని గమనిస్తున్నావా ఏంటి అని అనుకుంటున్నాం. అన్ని వాస్తవ రూపానికి వచ్చే ఉంటాయి ఆయా ఫ్రీక్వెన్సీకి ఆధారంగా అనుగుణంగా. మళ్ళీ మనం ఏది పడితే అది మాట్లాడి మనల్ని మనమే ఇంకా వెనక్కి నెట్టేసుకుంటుంటాం, అది అవ్వకూడదు. అందుకనే ప్రతి మాట ప్రతి ఆలోచన చాలా ఎరుకతో చేయాల్సిన అవసరం ఉంటుంది మాస్టర్స్. మరి బ్లెస్డ్ ఆర్ దే ఆర్ బ్లెస్డ్ ఆర్ దే హు ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏంటి ఇది అంటే, ఎవరైతే నిష్కల్మషంగా ఉంటారో వాళ్ళు దీవింప వాళ్ళకు దీవెనలు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఎవరైతే దేవుడి ప్రపంచాన్ని చూశారో వాళ్ళు కూడా దీవింపబడి ఉన్నారు అని అంటున్నారు. అంటే ఇక్కడ నిష్కల్మషమైన మనస్సు హార్ట్ ఎవరు ఉండగలరు, ఎవరైతే సత్యాన్ని దర్శించారు. మరి అలాగే ఎవరైతే ఆ ఒక నాలో ఉన్న దేవుణ్ణి నేను ఎప్పుడైతే కనుగొంటాను అప్పుడే నేను నిష్కల్మషమైన హృదయంతో ఉండగలను, అంటే నేను దీవింపబడి ఉన్నాను అని. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, నేను ఆత్మ పదార్థాన్ని అనే ఒక సత్యాన్ని తెలియజేసుకుంటే నేను ప్రతి ఒక్క పరిస్థితిని కూడా చాలా చక్కగా గమనించే శక్తి లేదా ఎరుకతో ఉండగల శక్తి నాలో ఉంటుంది. అప్పుడు మళ్ళీ అందరూ ఒకటే అన్న ఒక సత్యం నాకు ఎప్పుడైతే తెలుస్తుందో అనవసరంగా నేను మాట్లాడడం కానీ ఇంకోటి కానీ మనకి సరికాంది దాన్ని కూడా నేను ఇక్కడ సృష్టించడానికి ప్రయత్నం చేయను. అందుకనే అలాంటి వాళ్ళు ఆ దీవెనలను పొంది ఉన్న వాళ్ళు అని అంటారు మాస్టర్స్. మరి అలాగే ఇన్ మై ఫాదర్ కింగ్డమ్ దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్, ఇన్ మై ఫాదర్స్ కింగ్డమ్ దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్ అంటే ఈ విశ్వంలో, ఈ విశ్వం కింగ్డమ్ ఆఫ్ మై ఫాదర్ అంటే ఏంటి, యూనివర్స్ విశ్వం, అక్కడ చాలా మ్యాన్షన్స్ ఉన్నాయి. మ్యాన్షన్స్ ఉన్నాయి అంటే ఏంటి, చాలా చాలా ప్రపంచాలు ఉన్నాయి. మనం భూమి భూమండలం ఇదే ప్రపంచం అనుకుంటున్నాము, చాలా హయ్యర్ వరల్డ్స్ ఉన్నాయి మాస్టర్స్, చాలా చాలా హయ్యర్ వరల్డ్స్ ఉన్నాయి. మరి మనం ఎందుకు భూమి పైనే వచ్చాము అంటే, భూమి పైన జన్మ తీసుకున్న వాళ్ళం మనం నిజంగా నిజంగా చాలా గ్రేట్ మాస్టర్స్. ఎందుకు అంటాను, ఆత్మ అన్నది పురోగమనం అవుతూనే ఉంటుంది, కాన్స్టాంట్ గా ఎవల్యూట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్, సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్, ఇట్లా ముందుకు వెళ్తూనే ఉంటుంది. వెనక రావడం అన్నది ఏమి ఉండదు ఆత్మకు. కానీ భూమి పైన ఉన్న వాళ్ళు చాలా త్వరగా ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ కి వెళ్తారు. అంటే 100 ఏళ్ళు ఒక జన్మాన్ని తీసుకున్నామంటే ఆ 100 ఏళ్ళు మనం పొందే అనుభవాలు, పై ప్రపంచాల్లో మన ఆత్మ పొందే అనుభవాలు ఎన్ని, ఈ అనుభవాలు ఎన్ని ఏళ్ళు తీసుకుంటుంది అంటే దాదాపు 1000 ఏళ్ళు. అంటే ఇక్కడ 100 ఏళ్లలో మనం అనుభవాలు పొందేది, పై ప్రపంచాల్లో 1000 ఏళ్ళు తీసుకుంటామండి. సో అన్ని ప్రపంచాలు ఇక్కడ ఇక్కడ భూమి పైన ఎందుకు ఇది అంటే, ఈ మాయా ప్రపంచం ఉంది, మాయాపురం ఉంది చూడండి, అది మనకు ఏంటది, ఈ మాయలన్నీ దాటి మనం సత్యాన్ని తెలుసుకుని ఆ విధంగా జీవిస్తుంటాం చూడండి, అదే మనకు హెల్ప్ చేయడం అన్నది. అందుకనే మనం అర్థం చేసుకోవాలి, ఈ భూమి పైన ఉన్నామంటే ఇదంతే కాదు, పైన ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి, హయ్యర్ వరల్డ్స్ ఉన్నాయి, అదే ఇక్కడ చెప్తున్నారు. మరి ఇంకోటి ఏమంటారు అంటే, మిగతా మనుషులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించండి. అంటే ఏంటిది అర్థము, మనం ధ్యాన మార్గంలో ఉన్నాము, మన స్థితిని మనం పెంచుకుంటున్నాం, కానీ ధ్యాన మార్గంలోకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మూర్ఖులు అంటే వాళ్ళు మూర్ఖులు కాదు, అజ్ఞానులు అంతే. నేను ఆత్మ పదార్థాన్ని నేను ధ్యానం చేయాలి అన్న జ్ఞానం వాళ్ళు పొందారనుకోండి, వాళ్ళు కూడా జ్ఞానులే అవుతారు. అజ్ఞానంలో ఉన్న మానవులు ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళని
క్షమించే ఒక క్షమాగుణం మనలో ఉండాలి. ఫర్గివ్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు, తెలియకపోవడం వల్లనే వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ మనకు తెలుసు కదా, తెలిసి కూడా మనం అదే తప్పు చేస్తే ఎలాగ మరి. అందుకనే క్షమాగుణం అన్నది చాలా చాలా గొప్ప గొప్పది. ఆ క్షమాగుణాన్ని మనం మనలో అలవర్చుకోవాలి. ఇక్కడ అదే అంటున్నారు, మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారో వాళ్ళకి దాని గురించి తెలీదు, అందుకనే వాళ్ళని క్షమించండి అని. అలాంటి క్షమాగుణాన్ని మనం కూడా మనలో కల్టివేట్ చేసుకోవాలి మాస్టర్స్, మనలో మనం ఉంచుకోవాలి క్షమాగుణం. ఎందుకంటే అజ్ఞానులైన మానవులకి వాళ్ళు ఏం చేస్తున్నారన్నది తెలియదు, కానీ మనం ఈ ప్రయాణం చేస్తున్నాం కదా, ఈ ప్రయాణం మొదలు పెట్టాం కదా, మనకు తెలుసు కదా. అందుకనే మనం క్షమించి మనం వాళ్ళకు వీలైతే ధ్యాన మార్గాన్ని, వీలైతే కాదు ఖచ్చితంగా ధ్యాన మార్గాన్ని పరిచయం చేయాలి. వాళ్ళు కూడా జ్ఞాన మార్గం వైపు ప్రయాణించడానికి మనం అన్ని విధాల సహాయపడాల్సి ఉంటుంది. మరి అలాగే ఎవరైతే మీ శరీరాన్ని, అంటే ఎవరైనా చంపడానికి వస్తారనుకోండి, వాళ్ళు శరీరంపై దాడి చేశారా, శరీరంపై దాడి చేయడానికి వస్తున్నారా, అలాంటి వాళ్ళని చూసి ఏ విధంగా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మని ఏం చేయలేరు. చూడండి, జ్ఞానులైన మానవులు తెలుసుకుంటారు మనం శరీర పదార్థం కాదు ఆత్మ పదార్థం, ఆత్మకి చావు లేదు. మనం అనుకుంటాం కదా, అయ్యో మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము, మనం చచ్చిపోవట్లేదు, మన ఆత్మ ఈ శరీర ధర్మాల్ని ముగించుకొని ఈ శరీరాన్ని విడనాడి ఇంకో జన్మ కావాలంటే మళ్ళీ వస్తుంది, లేదంటే రాదు. మళ్ళీ జన్మ కావాలన్నప్పుడు ఇంకో శరీరాన్ని తను సృష్టించుకుంటుంది. అంటే ఇక్కడ ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తోంది, అంతేగాని చావెక్కడుందండి. అందుకనే ఈ శరీరంపై దాడి చేసే వాళ్ళని, ఈ శరీరాన్ని చంపాలనుకున్న వాళ్ళని చూసి భయపడకండి. ఈ ఎటువంటి భయం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి, ఈ శరీరం లేకపోయినా నేను ఇంకో శరీరాన్ని ఆశ్రయించవచ్చు, ఇంకో శరీరం అంటే సృష్టించుకోవచ్చు, నేను ఇంకో జన్మ తీసుకోవచ్చు, మళ్ళీ అనుభవాలు పొందవచ్చు. ఈ ఒక సత్యం మనకు తెలిసి ఉండాలండి. మరి ఇంకోటి ఏమంటే, మనం ఏవైతే పనులు చేస్తున్నామో, హెవెన్ అండ్ అర్త్ షెల్ పాస్ అవే బట్ మై వర్క్ షెల్ నాట్ పాస్ అవే. ఈ భూమి, ఈ స్వర్గం అని అంటుంటాం కదా, ఇవన్నీ ఉన్నా సరే లేకపోయినా సరే నేను చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అలాగే నిలిచిపోవాలి అని. అంటే ఆత్మ ప్రతి జన్మ తీసుకుంటున్నప్పుడు ఏదైతే అనుభవాలు పొందుతూ ఉంటుందో, అనుభవాలు పొందడానికి ఏవైతే పనులు చేస్తూ ఉంటుందో అవి ఖచ్చితంగా నిలిచిపోతాయండి. ఎలా నిలిచిపోతాయంటే, మనం మన ఒక గత జన్మల్ని చూస్తూ ఉంటాము, అంటే ఆ గత జన్మల్లో ఏవేవైతే అనుభవాలు పొంది ఉంటామో అవన్నీ కూడా ఆ అనుభవాల వల్లే మనం ఈ రోజు ఈ జన్మలో ఈ స్థితిలో ఉన్నామండి. మనం అనుకుంటాం ఈ జన్మలో చేసిందంతా అయిపోతుంది కదా, ఆహా మళ్ళీ మనమే అంటాం కదా, ఏ జన్మలో ఏం చేశానో అందుకని ఇలా ఉన్నాను ఇప్పుడు అని కదా. సో అంటే మనం ఏవైతే పనులు చేస్తుంటామో ఖచ్చితంగా నిలిచిపోతాయండి. అందుకనే మనం ఎటువంటి పనులు చేయాలి అన్న దాని గురించి కూడా ఎరుకతో ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. మళ్ళీ లాస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే, ఐ ఆమ్ ద వే ద ట్రూత్ అండ్ లైఫ్, నో మ్యాన్ క్యాన్ కమ్ టు ఫాదర్ బట్ బై మీ అని చెప్పి. అంటే నేనే అన్ని, నేనే దారి, నేనే సత్యం, నేనే జీవనం కూడా. సో ఎవరైనా సరే ఇలా ఉంటేనే ఆ పరబ్రహ్మ వైపు అడుగులు వేయడానికి సాధ్యం అవుతుంది. అంటే సృష్టి నేను, నేను సృష్టి ఒకటే అన్న ఏకత్వ మనోభావనం మనలో మనం పెంపొందించుకోవాలి. అప్పుడే ఆ పరబ్రహ్మ వైపు మనం అడుగులు వేయడానికి, మన ఆత్మ ఔన్నత్యం ఆ పరబ్రహ్మ స్థితికి చేరుకోవడానికి సాధ్యం అవుతుంది. ఎంత చక్కగా చెప్పారండి. ప్రతి ఒక్క స్థితిలో కూడా నేనే ఆ ఆత్మవే దైవ స్వరూపం అన్న అక్కడి నుండి స్టేజ్ బై స్టేజ్ మనం ఎలా ఉంటే ఆ పరబ్రహ్మంలో
అంటే ఆ మూల చైతన్యంలో మనం లీనమవడానికి, ఆ మూల చైతన్య స్థితికి మనం చేరుకోవడానికి ఎలా అవుతుంది అన్నది ఈ 15 ప్రిన్సిపల్స్ లో చక్కగా, ఎంత చక్కగా చెప్పారండి. మరి ఇదే కదండి మనం మన గీతలో కూడా చూస్తాము, ఇదే కదండి మనం మరి మన పిఎస్ఎస్ఎం సూత్రాల్లో కూడా చూస్తాము. అలాగే మనం ఏదైతే ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని పొందేటప్పుడు కూడా మనం గమనించేది. ఎంత అద్భుతంగా చెప్పారండి. ఈ జ్ఞానాన్ని మనం పొందడమే కాదు ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడే దాన్ని ఒక సంపూర్ణమైన ఆ సంపూర్ణత్వాన్ని మనం పొందడానికి సాధ్యమవుతుంది మాస్టర్స్. సో ఇంతసేపు మీ సమయాన్ని ఈ జ్ఞానం పొందడానికి, అలాగే ఈ వేదిక పైన నాకు అవకాశాన్ని ఇచ్చిన శివ మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే స్పిరిచువాలిటీలో ఎసెన్స్ అంతా కూడా మనకి మెడిటేషన్ ద్వారానే ఆ ట్రూత్కి మనం కనెక్ట్ అవుతూ ఉన్నాం. సో ధ్యానంలో రాకముందు వాటన్నిటిని భజన చేస్తూ ఉండేవాళ్ళం. సో ఈరోజు ఏదైతే సాయిబాబా ఏకాదశి సూత్రాలు కావచ్చు, జీసస్ క్రైస్ట్ ప్రబోధాలు కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ఎన్నో సత్యాలని ఈ మార్గంలో రాకముందు రోజు ఒక 100 టైమ్స్ 1000 భజన చేస్తాం. ఒక టెంపుల్లో కూర్చొని అలా ఇప్పుడు ఏంటంటే మన మెడిటేషన్ ద్వారా ఆ ఎసెన్స్ని క్లుప్తంగా మనం అర్థం చేసుకొని మన జీవితంలో పాటిస్తూ ఉన్నాం ధ్యానం ద్వారా. సో అది ఫ్రెండ్స్ చూసారా మేడం ఎంత అద్భుతంగా చెప్పారు. ఈ సబ్జెక్ట్ మనకు ఎక్కడా దొరకదు. ఈవెన్ చాలామంది బయట లెక్చర్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా తెలియదు ఇవి. ఆయన చెప్తూనే ఉన్నాడు, దేవుని రాజ్యం నీలో ఉంది, దేవుని రాజ్యం నీలో ఉంది. దాన్ని మనం భజన చేస్తూ వచ్చాం, దేవుని రాజ్యం నీలో ఉంది, ఎక్కడుందంటే నాలోనే ఉంది. సో ఎంతో చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా స్పష్టంగా, అందరికి అర్థమయ్యేటట్టు చాలా సరళమైన భాషలో చెప్పారు మేడం. మీకు మరొకసారి ధన్యవాదాలు.